భారతదేశంలో ఏ పదేళ్లకు పదిహేనేళ్ళకో లేకపోతే ఒక రెండు ఏడాదికి అనుకుందాం ఏడాదికి ఒక మూడో నాలుగో ఇంత విశాలమైనటువంటి దేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి ఏది గో హత్యకు సంబంధించినటువంటి ఇష్యూస్లో అది కూడా గొడవలు పడినటువంటి సంఘటన దాన్ని ప్రపంచవ్యాప్త సమస్యగా చిత్రీకరించారు ఇక్కడ ఉన్నటువంటి మేధావులు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు మిగతా చోట్లంతా బీఫ్ తింటానే ఉన్నారు ఎవడాపుతున్నాడు ఎక్కడో ఒక చోట అది కూడా ఇళ్ల మధ్యన ఆవుల్ని చంపి మాంసం తీస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు ఎదిరించడం లేదా అట్లాగే చేస్తామని చెప్తున్న వాళ్ళని ఎదిరించడం అది వ్యక్తిగతంగా కొందరు బుద్ధి వల్ల వచ్చినటువంటి అంశాన్ని కాస్త దేశమేలోనే అసహనం ఉంది దేశంలోనే అసంతృప్తి ఉందంటూ ప్రపంచం మొత్తాన్ని నమ్మించే ప్రయత్నం చేసినటువంటి మూర్ఖులు మన మధ్యనే ఉన్నారు కానీ అమెరికా వాళ్ళు దాన్ని అడ్డు పెట్టుకుని భారతదేశంలోకి పరిశ్రమలు రానియకుండా లేదా వాళ్ళ వ్యాపార సంస్థలు రానివ్వకుండా ఇక్కడ నిజాయితీ లేదు లేకపోతే ఇక్కడ కనుక బాధ్యత లేదని చెప్పేసి ఈ అంశాలను ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తుంటారు అసహనం ఎక్కువ ఉందన్నటువంటి కానీ అక్కడ రోజు కాల్పులతో జనం చచ్చిపోతున్నా స్పందించదు ఆ దేశ ప్రభుత్వం యూరోపియన్ యూనియన్ మీడియా పట్టించుకోదు లేదా అంతర్జాతీయ మీడియా పట్టించుకోదు జస్ట్ ఇన్సిడెంట్ రిపోర్టింగ్కే అవుతుంది ఎందుకు వాళ్ళ బుర్రలలో తుపాకులతో జనాల్ని చంపేయాలనుకుంటున్నారన్నటువంటి విషయం మీద మాత్రం పట్టించుకోరు ఇక్కడ చూస్తే తాజాగా మళ్ళీ నలుగురు చనిపోయినటువంటి సంఘటన ఆరుగురు గాయాలని అమెరికాలో మళ్ళీ తుపాకీ గర్జించింది రెండు వేరువేరు ఘటనలో నలుగురు మృతి పడ్డారు ఆరుగురు గాయాలపై శనివారం రాత్రి సౌత్ వెస్ట్ ఒక్కల హామా సిటీలో ఓ దొండగుని కాల్పులో ముగ్గురు మరణించారు లాస్ ఏంజల్స్లో ఓ షాపింగ్ సెంటర్ బయట జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు ఇక ప్రభుత్వాలు మన ప్రభుత్వాలు అయితే వాళ్ళతో ఎందుకని చెప్పే చేయట్లేదు కానీ మనమే ఒక సందేశాన్ని జనంలోకి తీసుకువెళ్ళాలి మీరు అమెరికా వెళ్ళదలుచుకున్నారా ఒంటరిగా తిరక్కండి లేదా ఎవరన్నా అనుమానంగా దూరంగా కనబడితే తుపాకీతో కనబడితే దూరంగా పారిపోండి ఎక్కడన్నా దాక్కోండి అంతే తప్పించి ధైర్యంగా మనం సేఫెస్ట్ కంట్రీలో ఉన్నామని తిరగద్దు అసలు పది మంది వెంట లేకుండా తిరగద్దు తుపాకులు పట్టుకుని కనబడితే గనక పారిపోండి అని చెప్పి మన ప్రజలకి చెప్పాలి అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలకి